పర్వత అధిరోహణలో నిర్ధబోలు యువకుడు అరుదైన రికార్డు సాధించాడు. నేపాల్ దేశంలో 15,364 మీటర్ల ఎత్తైన పర్వతంపై 50 మీటర్ల జాతీయ జెండాను ఎగురవేసి సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. నిర్ధబోలుకు చెందిన కంచడపు లక్ష్మణ్ ఈ డిసెంబర్ నెల నేపాల్ దేశంలో 70 కిలోమీటర్లు ప్రయాణించి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ని విజయవంతంగా అధిరోహించి అనంతరం 50 మీటర్ల జాతీయ జెండాను మౌంట్ ఎవరెస్ట్ పై ఎగురవేశాడు. విదేశాల్లో 50 మీటర్ల జాతీయ జెండాను ఎగురవేయటం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ సాహసోపేతమైన యాత్రలో అనేక అడ్డంకులు ఎదురైనా ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా తన యాత్రను విజయవంతంగా పూర్తి చేయటం తనకెంతో ఆనందంగా ఉందని అన్నాడు. తను గతంలో కూడా 2017లో సిక్కింలో అమౌంట్ రెనాక్ట్ పర్వతాన్ని, 2018లో ఆఫ్రికా దేశంలోనే అతి పెద్దదైన మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని, 2019లో యూరప్ ఖండంలోనే పెద్దదైన మౌంట్ ఎల్బ్రస్ ను అధిరోహించిన తర్వాత 2020లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్నానని తెలియజేశారు. ఈరోజు మేము ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పూర్తి చేసాము. ట్రెక్ని కంప్లీట్గా విజయవంతంగా పూర్తి చేసాము. ఈ యొక్క ట్రెక్ యొక్క విశేషాలు వచ్చేసి ఇది 5,364 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఎవరెస్ట్కి బేస్ క్యాంప్. ఇది యొక్క ఈ ట్రెక్ చాలా సాహసోపేతమైనది. మరియు మేము వెళ్ళే దారిలో చాలా చలిగాలు ఎదురవడం, ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కాకపోతే అవన్నీ మేము అధిగమించి ట్రెక్ని విజయవంతంగా కంప్లీట్ చేసాము. ఇప్పుడు మేము ప్రజెంట్ ఈ యొక్క క్యాంపు చివరి దశకు చేరుకున్నాను. ఈరోజు లుక్లా ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఈరోజు కాట్మండ్ బయలుదేరుతాము. అదేవిధంగా ఈ యొక్క యాత్రలో భాగంగా మేము 50 మీటర్ల భారతదేశ జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. తర్వాత ఈ ట్రెక్కి సహకరించిన మరియు యాత్ర సహకరించిన, ఇంతకుముందు నేను గతంలో 2018 మౌంట్ కిలిమంజారో మరియు 2019 మౌంట్ ఎల్బ్రస్ కూడా అధిరోహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ట్రెక్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దీన్ని సహకరించిన మన నిడదవల ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు.